ఆర్కే రాజీనామాపై ఆయన అనుచరులు స్పందించారు రేపు ఆర్కేను కలిసి తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు మంగళగిరిలో అభివృద్ధిని పరుగులు పెట్టించిందే ఆర్కే అంటున్నారు వైసీపీ క్యాడర్ దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే కొద్దిసేపటికి తమ తన పార్టీకి దానికి సంబంధించి ఏదైతే ఎమ్మెల్యే పదవి కూడా ఆయన రాజీనామా చేయడం జరిగింది కొంతమంది ఆర్కే సంబంధించిన కార్యకర్తలు అభిమానులు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాం ఏంటి సార్ సడన్గా ఒక్కసారిగా ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా పార్టీకి అటు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయడం వస్తూ ఉన్నారు ఎందుకు జరిగింది అనే దానికోసం మేము రేపు ఆయన్ని మేము వచ్చేవారికి వెళ్ళిపోయాడు మేము ఆయనతో కలుసుకున్నాక మా నిర్ణయం కూడా ఎలా ఉంటుందని తీసుకోవడానికి ఎందుకంటే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన గొప్ప వ్యక్తి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆ అభివృద్ధితో పాటు కూడా ఎస్సీ నాయకులు అంబేద్కర్ బొమ్మ కానీ పూలే బొమ్మ కానీ అలాగే జగన్జీవనరావు గారి బొమ్మ కానీ ఇంకా వేరే నాయకులు బీసీ నాయకులు ఉన్నాయి నేతానులై వీళ్ళందరి కూడా ప్రతిష్టగా ఆయన పేరు ఎక్కడ పెట్టుకోకుండా దో ఇదివరకైతే ఎక్కడైనా ఏమైనా కట్టుకుందంటే అక్కడ ఆయన పేరు ఎమ్మెల్యే పేర్లు పెట్టేవాళ్ళు అట్లాంటివి ఎక్కడ పెట్టకుండా ఒక గొప్ప నాయకుడు మా ఎమ్మెల్యే గారు అలాంటిది డెవలప్మెంట్లో కూడా వెనక ఆడలేదు మరి ఎందుకు రాజీనామా మనసుమర్థం అవుతుంది అనేది మేము కనుక్కోవాలి కనుక్కోకుండా మేము చెప్పకూడదు మంచి నాయకుడు ఎవరు ఉన్నారంటే పది సంవత్సరాల్లో ఆయనే అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయా పాదయాత్రలు చేయడం కానీ వారు జైల్లో ఉంటే అన్నింటిలో కూడా ముందు ఉండి కష్టపడి చేసిన వాడు మా ఎమ్మెల్యే గారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అలాంటి వ్యక్తిని వాళ్ళు కూడా పోగొట్టుకోరేమనేది మేము అనుకుంటున్నాం పిచ్చుల ద్వారా పిలిచి మాట్లాడతారనేది ఏదన్నా ఉన్నా చేస్తారనేది మా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం అయితే వ్యక్తిగా మంచివాడు అలాగనే సీనియర్లని జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు వీళ్ళు పట్టించుకోలేదు అని కూడా మేము అసంతృప్తిగా లేము పార్టీ కోసం మేము పనిచేయటానికి గట్టిగా నమ్ముకొని పార్టీ కోసం ఉన్నాం మేము పార్టీ పనిచేయటానికి ఇప్పుడే కాదు రేపు ఎమ్మెల్యే గారు మే ఇక్కడ మళ్ళీ గెలిపిస్తాం అప్పుడే వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళు ఏదో రాజీనామా చేసినందుకు పండుగలు చేసుకుంటున్నారంటే వాళ్ళు ఎంత అవివేకలు అనేది మీకు అర్థమవుతూ ఉంది ఎందుకు ఈ రాజీనామాతో ఏమవదుగా ఏ రాజీనామా చేసినా కూడా మళ్ళీ వచ్చి పోటీ చేయడానికి ఉంది కదా అది ఆలోచించుకోండి ఇక్కడ మటుకి మాకు మంచి నాయకుడు ఆర్కే గారు మేము ఎస్సీలుగా డెబ్బై వేల మంది ఉన్నాం ఇక్కడ మేమంతా కూడా వైఎస్ఆర్ పార్టీని నమ్ముకున్నాం పార్టీకి పనిచేస్తున్నాం వాళ్ళు మాకేం చేసేది అనేది కూడా వాళ్ళు నిర్ణయించుకుంటారు అనేది కూడా మీకు చెప్తా ఉన్నాం మీరు చెప్పండి ప్రధానంగా ఏ అయితే మంగళగిరి అభివృద్ధి అంటే ఆర్కే అని ఒక పేరు కూడా గట్టిగా వినపడుతున్న పరిస్థితి సడంగా ఇప్పుడు ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత పార్టీకి కూడా రాజీనామా చేయడం జరిగింది ఎలా చూస్తూ ఉన్నాడు హాలా రామకృష్ణారెడ్డి వ్యక్తి అనేది ఒక నిడారంభరమైన వ్యక్తి ఆయన రాజకీయ పదవుల కోసం మినిస్టర్ పదవుల కోసం లేదా అసమ్మతి అనేది ఎన్ని వాస్తవాలు ఆయన వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఏదైనా మనసు నొచ్చుకొని ఏదైనా ఈ పని చేసి ఉండొచ్చు కానీ ఏదో ఆయన రాజకీయంగా ఆయనకి పదవి రాలేదు మినిస్టర్ పదవి రాదు ఇవన్నీ కూడా మాల్లా రామకృష్ణారెడ్డి అనే ఒక నాయకుడికి చాలా చిన్నవి ఆయన వ్యక్తిత్వంతో పోల్చుకుంటే ఆ పదవి చాలా చిన్నది మంగళగిరి నియోజకవర్గాన్ని మీరు పోల్చుకుంటే గడిచిన ఐదు సంవత్సరాలు ఆయన చేసిన అభివృద్ధి ఎవరు చేయలేదు మీరు గౌతమ్ బుద్ధ రోడ్డు కానీ మంగళగిరిలో ఏ రోడ్డు కానీ దేనికి కూడా ఆయన వ్యక్తిగత స్వలాభానికి స్వపేక్షకి ఆయన సొంత కారణాలకి ఏదీ చేయలేదు అంతా కూడా ఆయన దాతృత్వ ఉన్న నాయకుడు ఒక కామన్ మ్యాన్ని పేరు పెట్టి పిలిచే అంత చొరవ ఉన్న నాయకుడు ఒక మచ్చలేని నాయకుడిగా మంగళగిరిలో ఈ ఈరోజు ఆయన రాజీనామా చేసి ఉండొచ్చు కానీ మంగళగిరి ఉన్నంతకాలం అల్ల రామకృష్ణారెడ్డి వ్యక్తి అనే ఒక మచ్చలేని నాయకుడిగా ఒక క్రెడిబిలిటీ ఉన్న నాయకుడిగా ఒక నిజాయితీ పరుడుగా నిస్వార్థపరుడుగా నిరంకుశంగా అర్హర్నిసులు ప్రజల కోసం పనిచేసిన వ్యక్తిగా నిలిచిపోతాడు అనేది నా అభిప్రాయం అంటే ఇంకోటి మంగళగిరి సీటు వైసీపీ నుంచి ఆయనకి ఇవ్వట్లేదు వేరే వాళ్ళకి ఇస్తున్నారు అందుకోసమే రాజీనామా చేశారని ఒక ప్రచారం జరుగుతుంది రాజకీయంగా విమర్శలు అనేది సహజం మనుషుల నాకు అభిప్రాయాలు విభేదాలు సహజం అధిష్టాన నిర్ణయాన్ని సురోధార్యంగా స్వీకరించే వ్యక్తి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లో ఇక్కడ గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున లోకేష్ గారి మీద గెలిచిన తర్వాత మినిస్టర్ పదవి ఇస్తారన్నమాట వాస్తవం అక్కడ రాజకీయ సమీకరణాల దృష్టి ఒక సందర్భంలో పార్టీ రాకపోయినా ఒక సామాన్య వ్యక్తిలా ఉండిపోయిన మహోన్నతమైన వ్యక్తి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు పార్టీ పదవులు కొత్త కాదు మినిస్టర్ పదవి ఆయనకి పెద్దది కాదు ఆయన వ్యక్తిత్వం ఉంది ఆయన దాతృత్వం ఉంది అవన్నీ చిన్న పదవులే అంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఇక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలు కానీ ఇతర ప్రజలు కానీ సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా ఆయన ఇంకో పార్టీలోకి వెళ్తారా లేకపోతే ఇంకో పార్టీ అనేది ఆయన రా రాజకీయాల్లో ఎన్ని సహజం ఇప్పుడు ఆయన ఏదో వ్యక్తిగతంగా ఏదో మనస్పర్ధన పొంది రాజీనామా చేస్తుంటారు అంతకు మాత్రం ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తారనేది అనేది అంత మంచి ప్రశ్న కాదనేది నా అభిప్రాయం ఇంకోటి ఒక వ్యక్తిగా ఆళ్ళ రెడ్డికి రెడ్డి గారికి మంగళగిరి నియోజకవర్గంలో కాదు స్టేట్ వైడ్ అభిమానులు ఉన్నారు మంగళ నియోజకవర్గంలో అభిమానులు ఉన్నారు ఆయన ఒకవేళ ఎవరైనా సపోర్ట్ చేస్తే ఆయన సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుంది ఇండిపెండెంట్గా పోటీ చేస్తారనే ప్రశ్న అనేది సముచితం కాదు ఇప్పుడున్న పరిస్థితిలో ఆయన అంత నిర్ణయాలు తీసుకుంటారనేది ఆయన వ్యక్తిగతం కానీ అలాంటి వ్యక్తి కాదనేది మా అభిప్రాయం ఆర్కేకి సంబంధించి రెండు రోజుల్లో ఆయనతో కూడా సమావేశం అవుతాం కంపల్సరీగా ఎందుకు ఆయన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనేది కూడా చర్చిస్తామంటూ కూడా కార్యకర్తలు కొంతమంది చదువుతున్న పరిస్థితి మంగళగిరిలో కనిపిస్తూ ఉంది కెమెరామెన్ అంకబాబుతో మల్లికార్జున బిగ్ టీవీ మంగళగిరి